హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు దక్షిత్ కిచెన్. ఈరోజు మనం ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెంని ట్రై చేద్దామండి. అదే మ్యాగీ మసాలా వడలు. ఈ వడలకి ఎలాంటి పప్పులు అవసరం లేదండి. మీ దగ్గర జస్ట్ 3 మిల్క్ బ్రెడ్స్, ఒక మ్యాగీ ఉంటే చాలు. చాలా ఈజీగా చేసేయచ్చు. ఇవి రెగ్యులర్గా తినే వడల్లా కాకుండా బయట చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఇలాంటి 3 మిల్క్ బ్రెడ్స్ని తీసుకుని 100 ml వాటర్ పోసి జస్ట్ 30 సెకండ్స్ నానబెట్టుకోండి చాలు. ఇప్పుడు ఒక గరిటెతో బ్రెడ్లో వాటర్ అంతా ఇలా పిండుకుని మరో బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా 2 బ్రెడ్స్ని చేసుకున్న తర్వాత ఒక చాపర్తో 2 బాయిల్డ్ ఎగ్స్ని ఇలా తురుముకోండి. ఎగ్స్ని ఇలా వేసుకోవడం వల్ల వడల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 100 గ్రాముల కార్న్ఫ్లోర్, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోండి. ఇందులోకి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ అవసరం లేదండి, బ్రెడ్లో ఉన్న నీరే సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి చాలు, అంతకన్నా ఎక్కువ వేయకండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 లేదా 2 చిన్న మ్యాగీలను తీసుకుని చేత్తో బాగా ఇలా క్రష్ చేసుకోండి. ఇప్పుడు ఒక అరిటాకు లేదా ప్లాస్టిక్ కవర్ మీద చిన్న తడి చేసి ఇలా నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని ఇలా వడలా చేసుకుని క్రష్ చేసుకున్న మ్యాగీ బౌల్లో వేసుకుని బాగా కోట్ చేసుకోండి. ఇలాగే మిగతా వడలు కూడా చేసుకుని బాగా హీట్ చేసుకున్న ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక జల్లెల్లో తీసుకుని ఆయిల్ వడకట్టి ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మ్యాగీ మసాలా వడలు రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా తింటే చాలా క్రిస్పీగా బాగుంటాయండి. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో మాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.